హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన అలెక్స్ 2048 అనే సైఫై మూవీ గురించి డిస్కస్ చేద్దాం. 2048 టైంకి సూర్యుల్లో వేడి బాగా పెరిగిపోయి ఆ వేడి దెబ్బకి భూమిపై మనుషుల చర్మం కరిగిపోతుంది. దాంతో మనుషులు తమ ఇళ్లలోనే ఉంటారు. అలాగే మనుషులు డిప్రెషన్ బాగా పెరిగిపోతుంది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అన్నా సరే వర్చువల్గానే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు చనిపోయాక కూడా తమ ఐడెంటిటీ ఉండాలని చెప్పి హ్యూమన్ క్లోన్స్ని కూడా తయారు చేసుకుంటారు. అసలు మనుషులు సన్హిట్ నుండి తప్పించుకోవడానికి ఏమైనా చేశారా? అండ్ ఈ హ్యూమన్ క్లోన్స్ ఏ విధంగా మనుషుల మనుగడను కాపాడతాయి? తెలుసుకుందాం రండి. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి రెండు గెలాక్సీస్ని చూపిస్తారు. అవి రెండు ఒకదానితో ఒకటి కొలైడ్ అయ్యి భారీ ఎక్స్ప్లోజన్ ఏర్పడుతుంది. ఈ కొలిజన్ కారణంగా మన మిల్కీవేలో ఉన్న సన్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దాంతో భూమిపై ఉన్న ప్రజలు ఎవరో కూడా మార్నింగ్ టైంలో బయటికి రాలేకపోతారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ చర్మం కాలిపోతుంది. దాంతో మనుషులు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి ఒక క్లోన్ని తయారు చేసుకుంటారు. ప్రతి క్లోన్ వర్క్కు వెళ్ళినప్పుడు మనుషులు మాత్రం ఇంట్లోనే ఏమీ చేయకుండా ఉంటారు. యాక్చువల్గా ఈ క్లోన్ సన్ హీట్ను కూడా తట్టుకుంటుంది. మనుషులు అందరూ రోజు ఇంట్లోనే ఉండడంతో వాళ్ళకి మెంటల్ డిసీజ్ వస్తుంది. లిథియం ఎక్స్ అనే మెడిసిన్ మాత్రమే మనుషులకు విటమిన్ డిని అందించి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి యాడమ్ బర్డ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇప్పుడు భూమిపై బ్రతికి ఉన్న కొద్ది మంది మనుషుల్లో ఇతను కూడా ఒకడు. ఇతను డైలీ ఒక ప్రొటెక్షన్ సూట్ను వేసుకుని తన వర్క్కి వెళ్తూ ఉంటాడు. ఒకరోజు యాడమ్ ఏదో ప్రాబ్లం వచ్చి డాక్టర్ని మీట్ అవుతాడు. అప్పుడే అతనికి తను త్వరలోనే చనిపోతాను అనే విషయం తెలుస్తుంది. యాక్చువల్గా యాడమ్ హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇది తెలిసి యాడమ్ తన బ్రతకడానికి ఇంకేమైనా మార్గం ఉందా అని డాక్టర్ని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్, మీరు బ్రతకాలంటే మీకు ఎవరైనా హార్ట్ని డొనేట్ చేయాలి, అప్పుడు మాత్రమే మీరు బ్రతకగలరని చెప్తుంది. యాడమ్ ప్రీమియం 3 అనే ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుంటాడు. దాంతో ఏమైనా పని అవుతుందని డాక్టర్ని అడుగుతాడు. కానీ డాక్టర్ మాత్రం ఆ ఇన్సూరెన్స్ ప్లాను మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అండ్ మీరు చనిపోయిన తర్వాత మీ క్లోన్ని సృష్టించడానికి సరిపోతుందని చెప్తుంది. అది విని యాడమ్, నేను నా వైఫ్ ఆల్రెడీ విడిపోయాం, ఇప్పుడు నా పిల్లలు కూడా నాతో ఉండడం లేదు, సో నేను ఇప్పుడైనా ఆ ఇన్సూరెన్స్ని వాడుకోవచ్చని అడుగుతాడు. కానీ డాక్టర్ మాత్రం దానికి మీ వైఫ్ పర్మిషన్ కావాలని చెప్తుంది. ఇది విని యాడమ్ చాలా నిరుత్సాహపడతాడు. ఎందుకంటే అతని వైఫ్ దీనికి ఒప్పుకోదని యాడమ్కి బాగా తెలుసు. తర్వాత తను మాట్లాడుతున్న డాక్టర్ కూడా ఒక క్లోనే అని యాడమ్ తెలుసుకుంటాడు. అతను ఆ డాక్టర్తో ప్రజెంట్ భూమిపై ఉన్న సిచ్యువేషన్ గురించి అండ్ మనుషులు పడుతున్న బాధల గురించి మాట్లాడతాడు. అది విని ఆ డాక్టర్ యాడమ్ మెంటల్ స్టేట్ని అనలైజ్ చేసి అతనికి ఒక సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ని అరేంజ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో యాడమ్ ఒక VR హెడ్సెట్ని పెట్టుకుని తన వైఫ్ రేనాతో మాట్లాడుతూ ఉంటాడు. యాడమ్ తన వైఫ్ని కలవాలని అంటాడు. అలాగే తను చనిపోతున్నా అనే విషయం గురించి కూడా రేనాకి చెప్తాడు. కానీ రేనా మాత్రం యాడమ్ని కేర్ చేయదు. దాంతో యాడమ్కి బాగా కోపం వచ్చి రేనాని తిడతాడు. అలాగే నీలాంటి దాన్ని ఎలా ప్రేమించను నాకే తెలియడం లేదు అని అంటూ కాల్ కట్ చేసేస్తాడు. నెక్స్ట్ యాడమ్ ఒక రెడ్ కలర్ సూట్ని వేసుకుని కార్లో తన ఆఫీస్కి బయలుదేరతాడు. ఆ రోజు యాడమ్కి ఒక మీటింగ్ ఉంటుంది. కానీ తన కోవర్కర్స్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు. ఇక్కడే మనకి యాడమ్ ఒక VR మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. యాడమ్ తన ఆఫీస్లోనే కాన్ఫరెన్స్ టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉంటాడు. మీటింగ్ జరుగుతున్నప్పుడు తన కోవర్కర్స్తో వర్చువల్గా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. యాడమ్ తన బాస్తో, మనం VR టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్, మనం కొత్తగా రాబోతున్న చిప్ అనే టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేద్దామని చెప్తాడు. నెక్స్ట్ యాడమ్ తన ఆఫీస్ నుండి బయలుదేరి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. యాడమ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి తన ఇంట్లో లోన్గా ఉండడం చాలా బాధ కలిగిస్తుందని, దాంతో తనకి డిప్రెషన్ బాగా పెరిగిపోతుందని చెప్తాడు. అప్పుడు యాడమ్ ఈ సైకియాట్రిస్ట్ కూడా ఒక క్లోనే అని తెలుసుకుంటాడు. ఈ క్లోన్ అన్నింటిలోనూ మనుషులకి సమానమే అయినా వాటికి అసలు ఫీలింగ్స్ అనేవి ఉండవు, ఎమోషన్స్ అనేవి ఉండవు. దాంతో యాడమ్ ఈ సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా వేస్ట్ అని భావిస్తాడు. ఇప్పుడు మూవీ కొన్ని నెలల ముందుకి షిఫ్ట్ అవుతుంది. ఒకరోజు యాడమ్ తన ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు తన పిల్లలు వర్చువల్గా గేమ్స్ ఆడుతూ ఉంటారు, అలాగే బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ యాడమ్ తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. తన వైఫ్ కూడా ఒక రూమ్లో వర్చువల్గా సన్బాత్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. రోజంతా యాడమ్ వర్క్ చేసి బాగా అలసిపోతాడు. కానీ ఎవరు కూడా తను పట్టించుకోకపోవడంతో యాడమ్ వర్చువల్ వరల్డ్లో ఒక డాల్తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అలా ఇంటిమేట్ అవుతున్నప్పుడు యాడమ్ వైఫ్ రేనా యాడమ్ని చూసి షాక్ అయిపోతుంది. అలాగే ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రేనా దీని గురించి యాడమ్ని అడుగుతుంది. యాడమ్ ఏమో ఈ పని చేస్తున్నప్పుడు రూమ్ డోర్ క్లోజ్ చేయనందుకు సారీ చెప్తాడు. హౌఎవర్ రీనా తనని ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్తో చీట్ చేసినందుకు యాడమ్ని బ్లేమ్ చేస్తుంది. యాడమ్ ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ గురించి రీనాకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రీనా మాత్రం యాడమ్ మాటలు వినకుండా చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల యాడమ్ అండ్ రీనాలు విడిపోవాలని అనుకుంటారు. ఇప్పుడు సీన్ ప్రజెంట్కి షిఫ్ట్ అవుతుంది. యాడమ్ నిద్రలేచి తన గడ్డాన్ని గీసుకుని బట్టలను ఐరన్ చేసుకుని తన ఫ్యామిలీతో మీటింగ్ కోసం రెడీ అవుతుంటాడు. యాడమ్ రెడీ అయ్యి రీనా ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ రీనా మాత్రం యాడమ్ని చూడడానికి ఇష్టపడదు. దాంతో యాడమ్కి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. దాంతో అతను రీనా ఇంటి ముందు నిలబడి వర్చువల్గా రీనాకి కాల్ చేసి, నువ్వు బయటికి రాకపోతే నేను డోర్ని బ్రేక్ చేస్తా అని బెదిరిస్తాడు. ఫైనల్లీ రీనా యాడమ్ని మీట్ అవ్వడానికి ఒప్పుకుని బయటకు వస్తుంది. బట్ రీనాకి యాడమ్ చనిపోతున్నాడనే విషయం తెలిసినా ఆమె కంట్లో అసలు బాధ అనేది కనిపించదు. అప్పుడు యాడమ్ రీనాతో, మనం ఇదివరకులాగే కలిసి ఉందాం, నేను మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాను, ప్లీజ్ దయచేసి నాకు ఇంకో
ఛాన్స్ ఇవ్వని రీనా అని అడుగుతాడు. అలాగే నేను నా మన ఫ్యామిలీకి ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నింటినీ రిసాల్వ్ చేసేస్తాను అంటాడు. కానీ రీనా మాత్రం నేను నా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ని అండ్ నా క్లోన్కి కావాల్సిన డబ్బుల్ని కూడా ప్రీమియం 3తో కవర్ చేసుకోగలను అని చెప్తుంది. అది విని యాడమ్, నా కంపెనీ ఇప్పుడు నష్టాల్లో ఉంది, నేను ఒకవేళ చనిపోయినా సరే ఆ ప్రీమియం 3 ఇన్సూరెన్స్ కూడా మన ఫ్యామిలీకి రాదు అని రీనాకి చెప్తాడు. అప్పుడు రీనా, నీ ఏడు పేద నువ్వు ఏడు, అంతేకాని నీ హార్ట్ క్లోనింగ్ కోసం మాత్రం ప్రీమియం 3 ఇన్సూరెన్స్ను ఉపయోగించడానికి వీల్లేదు, దానికి బదులు లిథియమాక్స్ ట్యాబ్లెట్స్ని వాడి ముందు నీ కంపెనీని నష్టాల్లో నుండి బయటపడాయని చెప్తుంది. అసలు రీనా ఆడమ్ చచ్చినా బ్రతికినా కూడా అసలు కేరే చేయదు. ఆ నెక్స్ట్ డే ఆడమ్ డొనాల్డ్ స్టేన్ అనే వ్యక్తితో వర్చువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ డొనాల్డ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాదు. దీని తర్వాత ఆడమ్కి స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. దాంతో అతను తన ఏఐ గర్ల్ ఫ్రెండ్ అయిన మారియాకి కాల్ చేస్తాడు. మారియా ఆడమ్ని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఆడమ్ని కంట్రోల్ చేయడానికే మారియాని ప్రోగ్రామ్ చేస్తారు. ఈ విషయం గురించి ఆడమ్కి కూడా బాగా తెలుసు. అయినా సరే మారియా తనని నిజంగానే లవ్ చేస్తుందని ఆడమ్ అనుకుంటూ ఉంటాడు. ఆడమ్ తన బెడ్పై పడుకుని వర్చువల్ వరల్డ్లో మారియాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. సడన్గా డొనాల్డ్ ఆడమ్ దగ్గరికి వచ్చి అతనికి గన్ ఏం చేసి పెడతాడు. నెక్స్ట్ డొనాల్డ్, నీకు అసలు నా గురించి అండ్ చిప్ టెక్నాలజీ గురించి ఎలా తెలిసిందని ఆడమ్ని అడుగుతాడు. అప్పుడు ఆడమ్, నేను మార్నింగ్ మీకు కాల్ చేయడానికి ట్రై చేశాను కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు, నాకు మీరే చిప్ టెక్నాలజీ కనిపెట్టారనే విషయం తెలుసు, అందుకే మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నా అని చెప్తాడు. నెక్స్ట్ ఆడమ్ తన కంపెనీ అండ్ తన ఫ్యామిలీని కాపాడమని డొనాల్డ్ని హెల్ప్ అడుగుతాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. డెనిస్ రయాన్ అనే వ్యక్తి ఆడమ్కి ముగ్గురు పిల్లలు పుట్టడంతో ఆడమ్ అండ్ రీనాకి కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటాడు. అప్పట్లో ముగ్గురు పిల్లలు పుట్టడం అంటే చాలా అరుదు, ఎందుకంటే అప్పటికే పాపులేషన్ స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రజలు కూడా రేర్గా మ్యారేజ్ చేసుకుంటూ పిల్లల్ని కనేవాళ్ళు. దెన్ రయాన్ ప్రీమియం 3 ఇన్సూరెన్స్ గురించి ఆడమ్ వాళ్ళకి చెప్తాడు. అలాగే దీన్ని డెవలప్ చేసింది కూడా చీఫ్ జెనెటిక్ ఇంజనీర్ అయిన డొనాల్డ్ అని ఆడమ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అది విని రీనా బాగా ఎగ్జైట్ అయిపోతుంది. కానీ ఆడమ్కి ఆ ఇన్సూరెన్స్ ప్రపోజల్ నచ్చదు. ఇప్పుడు ప్రజెంట్లో ఆడమ్ డొనాల్డ్తో, నేను నీ కాంటాక్ట్ డీటెయిల్స్ని ఒక డెంటల్ రికార్డ్స్లో కనుగొన్నా అని చెప్తాడు. అలాగే హ్యూమన్ క్లోనింగ్ని కనిపెట్టినందుకు డొనాల్డ్ని పొగుడతాడు. అది విని డొనాల్డ్ నవ్వుకుంటాడు. తర్వాత మనం క్లోన్ బ్రెయిన్ని కంట్రోల్ చేయాలంటే మనకి చిప్ టెక్నాలజీ అవసరం అవుతుందని చెప్తాడు. వీళ్ళిద్దరూ కొన్ని డ్రింక్స్ తాగుతారు. అప్పుడే డొనాల్డ్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కొలిజన్ కారణంగానే సన్ హీట్ బాగా ఎక్కువైపోతుంది, అప్పటి నుండే నన్ను సన్ హీట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే క్లోన్స్ని తయారు చేయడానికి అసైన్ చేశారని చెప్తాడు. అది విని ఆడమ్ తనకి హ్యూమన్ క్లోన్స్ మీద ఉన్న హేట్ గురించి చెప్తాడు. అప్పుడు డొనాల్డ్, నేను కూడా నా ట్రూ లవ్ని వర్చువల్ వాళ్ళలో ఉన్న నా వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళే పొందగలిగానని ఆడమ్కి చెప్తాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. అక్కడ రీనా ఆడమ్కి వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ ఉండడంతో ఆడమ్తో గొడవ పడుతూ ఉంటుంది. నిన్ను ఆ వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ నాకంటే ఎక్కువగా సాటిస్ఫై చేస్తుందా అని ఆడమ్ని అడుగుతుంది. అలాగే మన ఇద్దరం కలిసి ఉండాలంటే నువ్వు నీ వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ని డిలీట్ చేసేయి అని అంటుంది. కానీ ఆడమ్ మాత్రం దానికి ఒప్పుకోడు. దాంతో ఆడమ్ అండ్ రీనాలో రిలేషన్షిప్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్లో ఆడమ్ అండ్ డొనాల్డ్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళిద్దరూ నైట్ అంతా డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డొనాల్డ్, నేను నీకు ఒక హార్ట్ క్లోన్ని చేసిస్తానని ఆడమ్కి చెప్తాడు. అలాగే డొనాల్డ్, నీ హార్ట్కి అసలు ఏం కాలేదు కానీ నువ్వు లిథియమాక్స్ రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్లే నువ్వు ఈ పెయిన్ ఫీల్ అవుతున్నావని చెప్తాడు. అలాగే డొనాల్డ్, నేను కూడా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ క్లోన్ని క్రియేట్ చేసుకున్నానని చెప్తాడు. తర్వాత డొనాల్డ్ ఆడమ్కి కూడా అతను వర్చువల్ గర్ల్ ఫ్రెండ్ అయిన మారియా క్లోన్ని క్రియేట్ చేసి ఇస్తానని మాటిస్తాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ ఆడమ్ వాళ్ళ మామ్ ఆడమ్కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆడమ్ తన మామ్ వర్చువల్ అవతారాన్ని చూసి ఆమెను తిడతాడు, ఎందుకంటే వర్చువల్ కాల్లో ఆడమ్ వాళ్ళ మామ్ చాలా యంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆడమ్ మామ్, నువ్వు లిథియమాక్స్ని రెగ్యులర్గా తీసుకుంటున్నావా అని అడుగుతుంది. ఇది విని తనకి ఎలక్స్పై ఉన్న ద్వేషాన్ని తన మామ్కి ఆడమ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆడమ్ తనతో మాట్లాడుతున్నప్పుడు అతని ఇంటి విండో కట్టెను ఓపెన్ చేసి ఉంటుంది. అప్పుడే సూర్యుని ఎండ ఆడమ్ చేతిపై పడుతుంది. వెంటనే అతని చెయ్యి బర్న్ అయిపోతుంది. అది గ్రహించిన వెంటనే ఆడమ్ తన ఇంటి విండోస్కి ఉన్న కర్టెన్స్ని క్లోజ్ చేసేస్తాడు. అదే రోజు నైట్ రీనా ఆడమ్ని కలవడానికి వస్తుంది. ఆమె ఆడమ్ ఇంట్లోకి వచ్చి అతని బాగోగుల గురించి అడుగుతుంది. యాక్చువల్గా రీనా ప్రీమియం 3 ఇన్సూరెన్స్ని పొందడం కోసం ఆడమ్ డెత్ని ఫేక్ చేస్తుంది. ఈ విషయం గురించి కూడా చెప్పడానికి ఆడమ్ దగ్గరికి వస్తుంది. రీనా వర్చువల్ అసాసినేషన్ అనే ఐడియా గురించి ఆడమ్కి ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు తెలిసిన ఒక వ్యక్తి నీ డెత్ని అప్రూవ్ చేసి డాక్యుమెంట్స్ అన్నింటిని ఫిల్ చేసి పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడు అని ఆడమ్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇది విని ఆడమ్ షాక్ అయిపోతాడు. అలాగే ఇప్పుడు నాకు ఏం జరుగుతుందని రీనాని అడుగుతాడు. అప్పుడు రీనా, నువ్వు నీకు ఏం కావాలంటే అది చేసుకో, ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ మారియాతో కలిసి ఉన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు అని ఆడమ్కి ఒక కొత్త ఐడెంటిటీని సృష్టించిస్తుంది. ఫస్ట్ ఆడమ్ తన కొత్త ఐడెంటిటీని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోడు. కానీ తర్వాత తన వైఫ్ తనని బాగా హేట్ చేస్తుందని అర్థమయ్యి ఆమె ఇచ్చిన ఆఫర్కి ఒప్పుకుంటాడు. దాంతో రీనా ఆడమ్ని కిస్ చేసి అతనికి కొత్త ఐడెంటిటీకి సంబంధించిన ఐడి కార్డ్ని అండ్ దాని క్రెడెన్షియల్స్ని ఇస్తుంది. బట్ ఆడమ్ మాత్రం తను ఇప్పుడు తన ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ మారియాని యాక్సెస్ చేయలేనని అండ్ తను ఎప్పటికీ ఆడమ్ బడ్లాగా ఉండలేనని విషయం తెలిసి చాలా కంగారు పడిపోతాడు. ఇప్పుడు అతని కొత్త పేరు రిచర్డ్ బర్బేజ్. రీనా ఆడమ్ ఐడెంటిటీని మార్చినందుకు అతనికి సారీ చెప్పి, నీ ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ని నీతో కలవనివ్వకపోవడం నా ఉద్దేశం కాదు, నాకు నీ క్లోన్తో చాలా అవసరం ఉందని చెప్పి తన ఇంటి నుండి బయలుదేరుతుంది. ఆడమ్ తను మారియాను మిస్ అవుతానని తెలిసి కోపంతో రీనాపై అరుస్తాడు. బట్ రీనా అతని మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. కానీ ఆమె
వెంటనే రోడ్ పైకి వెళ్ళినప్పుడు ఒక కారు వచ్చామని గుద్దేస్తుంది. వెంటనే రీనా అక్కడికక్కడే చనిపోతుంది. కొంచెం సేపటి తర్వాత పోలీసులు అండ్ మెడికల్ టీం వాళ్ళు ఆ ప్లేస్కి వస్తారు. ఒక ఆఫీసర్ ఆడమ్ దగ్గరికి వచ్చి తన సంతాపాన్ని ఆడమ్కి తెలియజేస్తాడు. అలాగే ఆడమ్ వాళ్ళకి ప్రీమియం 3 ఇన్సూరెన్స్ ఉందని తెలుసుకుని, ఆడమ్ మీరేం బాధపడకండి, ఇంకో 3 డేస్లో రీనా బెటర్ వర్షన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది, అలాగే ఆమె మీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటుందని చెప్తాడు. నెక్స్ట్ ఆడమ్ తన రూమ్లోకి వెళ్ళి తన క్రెడెన్షియల్ మారాయేమోనని చెక్ చేస్తాడు. కానీ అప్పుడే అతనికి వాంతులు వచ్చి వాంతులు చేసుకుంటాడు. అతను వామిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఎవరో కానీ ఆ ఇంటి డోర్ దగ్గర ఉన్నారని ఆడమ్ నోటీస్ చేస్తాడు. దాంతో ఆడమ్ డోర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మారియా ఉంటుంది. ఆమెను చూసి ఆడమ్ షాక్ అయిపోతాడు. మారియా మాత్రం చాలా ప్యాషనేట్గా ఆడమ్ని కిస్ చేస్తుంది. ఆడమ్ అసలు తన కళ్ళని మారియా వైపు నుండి తిప్పుకోలేకపోతాడు. వెంటనే అతను మారియాతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ మారియా మాత్రం నేను ఇంకా డొనాల్డ్ అబ్జర్వేషన్లో ఉన్నా అని, అతను తనపై ఇంకా టెస్టులు చేస్తున్నారని ఆడమ్కి చెప్తుంది. కొంచెం టైం తర్వాత డొనాల్డ్ మారియాతో ఆల్రెడీ ఇంటిమేట్ అయ్యాడనే విషయం ఆడమ్కి తెలుస్తుంది. దాంతో ఆడమ్ ఓవర్ రియాక్ట్ అయిపోతాడు. బట్ మారియా మాత్రం ఆడమ్ని కామ్ చేస్తుంది. అలాగే ఆమె డొనాల్డ్ తనని రియల్ వరల్డ్లోకి తీసుకొచ్చాడని, అతనికి నాపై అధికారం ఉందని అంటుంది. లేటర్ మారియా స్నానం చేస్తున్నప్పుడు ఆడమ్ ఆమెను చూస్తాడు. నెక్స్ట్ ఆడమ్ లివింగ్ రూమ్లోకి వెళ్ళి మారియా బ్యాగ్ని సెర్చ్ చేస్తాడు. లోపల అతనికి ప్రొటెక్షన్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ చిప్పు దొరుకుతుంది. మారియా స్నానం చేసిన తర్వాత ఆడమ్ ఆ చిప్పు గురించి ఆమెను అడుగుతాడు. అప్పుడు మారియా ఈ చిప్ సహాయంతో మనం చనిపోతున్న వ్యక్తి యొక్క బ్రెయిన్ మెమొరీస్ని వర్చువల్ వరల్డ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్తుంది. ఈ సింగిల్ చిప్పు ఒక మనిషిని కంట్రోల్ చేయగలదనే విషయం తెలిసి ఆడమ్ చాలా ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ ఆడమ్ మారియా వైపు గుర్రుగా చూస్తాడు. ఇప్పుడు ఇద్దరు టెరిఫైడ్ అయ్యి ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత మారియా అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అప్పుడు ఆడమ్ ఆమెను అక్కడే ఉండమని అడుగుతాడు. కానీ మారియా రిజెక్ట్ చేస్తుంది. నా బాడీ సెల్లో లవ్ ఉంది, కానీ అది నీతో కాదని ఆడమ్కి చెప్తుంది. మారియా వెళ్ళిపోగానే ఆడమ్ తన డాల్ దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని డాన్స్ చేస్తాడు. తర్వాత మారియాపై ఉన్న కోపాన్ని ఆ డాల్పై చూపిస్తూ దాన్ని కత్తితో పొడి చేస్తాడు. నెక్స్ట్ ఆడమ్ ఒక రూమ్లో బట్టలు లేకుండా కూర్చుని ఉంటాడు. ఆడమ్ అప్పటికే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరో కానీ డోర్ బెల్ని కొడతారు. అది విని ఆడమ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తాడు. బయట ఆడమ్ క్లోన్ ఉంటాడు. ఆ క్లోన్ చాలా కూల్గా మంచి యాటిట్యూడ్తో ఉంటాడు. ఈ క్లోన్ రియల్ ఆడమ్ బిహేవియర్ని, అతని హౌస్లో ఉన్న పరిస్థితిని చూసి అతన్ని జడ్జ్ చేసేస్తాడు. క్లోన్ ఆడమ్ రీనాని తెగ పొగిడేస్తూ ఉంటాడు. కానీ రియల్ ఆడమ్ ఏం మాట్లాడు. ఇంతసేపు ఆడమ్ తన క్లోన్ని చూసి ఇంకా షాక్లోనే ఉంటాడు. తర్వాత ఆడమ్ తన క్లోన్ బాడీని ఒకసారి చూపించమని అడుగుతాడు. క్లోన్ తన బట్టలను విప్పగానే అతని కింద బాటిని చూసి ఆడమ్ చాలా జలస్గా ఫీల్ అవుతాడు. అలాగే ఆ క్లోన్ని సృష్టించినందుకు డొనాల్డ్ని తిట్టుకుంటాడు. అలాగే ఆడమ్ తన క్లోన్కి డొనాల్డ్పై ఉన్న ఇంప్రెషన్ గురించి అడిగి, నీకు డొనాల్డ్ని చంపేయాలని ఉందా అని అడుగుతాడు. రియల్ ఆడమ్ తన క్లోన్ తనకంటే చాలా బెటర్గా ఉందని ఫ్యాక్ట్ తెలిసి చాలా ఇరిటేట్ అవుతాడు. క్లోన్ ఆడమ్ రియల్ ఆడమ్పై తన సింపతిని చూపించి, నువ్వు నీ కొత్త లైఫ్ని త్వరగా స్టార్ట్ చేయని అడ్వైజ్ ఇస్తాడు. అది విని రియల్ ఆడమ్కి చాలా కోపం వచ్చేస్తుంది. క్లోన్ ఆడమ్ మాత్రం, నువ్వు ఈ ప్రపంచంలో ఇక జీవించలేవు, నేను నీకంటే బెటర్ అని అంటాడు. దాంతో రియల్ ఆడమ్ కోపం రెట్టింపయ్యి ఒక గన్తో క్లోన్ ఆడమ్పై షూట్ చేయబోతాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య తోపులాట జరిగి గన్ పేలి బుల్లెట్ రియల్ ఆడమ్ హెడ్కి తగులుతుంది. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత క్లోన్ ఆడమ్ రియల్ ఆడమ్ బాడీని తీసుకెళ్లి ఒక చోట పూడ్చిపెట్టేస్తాడు. నెక్స్ట్ క్లోన్ రీనా ఆడమ్ ఇంటికి వస్తుంది. అక్కడ క్లోన్ ఆడమ్ అండ్ క్లోన్ రీనాలు ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. అలాగే వీళ్ళిద్దరు కలిసి తమ పిల్లలకి ప్రీమియం 3 ఇన్సూరెన్స్ తీసుకుని వాళ్ళ పిల్లల క్లోన్స్ను సృష్టించి వాళ్ళతో కలిసి జీవించాలని అనుకుంటారు. అంటే ఇల్లు బ్రతికు ఉన్న పిల్లల్ని చంపేయాలని డిసైడ్ అయిపోతారు. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.